హాయ్ ఫ్రెండ్స్, లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం స్టూడెంట్ బండిని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికంటే ముందు జాబ్ నోటిఫికేషన్లు మీ మొబైల్లో పొందాలనుకుంటే పక్క ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ కంట్రోల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్ నేవీ ముంబై నుంచి మనకు క్యాంటీన్ అటెండెంట్ పోస్టుల ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు మనం చూద్దాం. అయితే ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, దీనికి మహిళలు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏపీ తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. పోస్టులు తక్కువగా ఉన్నాయని అప్లై చేసుకోకుండా ఉండకుండా పోస్టులు ఎన్ని ఉన్నా కానీ అప్లై చేసుకోవడం వల్ల మీరు కనీసం ఇప్పుడు డిఫెన్స్ నుంచి ఈ గ్రూప్ సి సివిలియన్ పోస్టులకు సంబంధించి 10వ తరగతి క్వాలిఫికేషన్ ఉంటారు. చాలా జాబ్స్ పడుతున్నాయి ఈ 2018లో. మీరు కనీసం ఒక 10-20 అప్లికేషన్లు పంపించినట్టయితే దేనికి ఒక దానికి షార్ట్ లిస్ట్ క్యాండిడేట్గా సెలెక్ట్ అయ్యి మీరు జాబ్ పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి దానికి అప్లై చేస్తూ ఉండండి. మీరు దేంట్లో ఒక దాంట్లో మీకు జాబ్ రావడం అనేది గ్యారంటీగా ఉంటుంది. సో ఈ పోస్టుకు సంబంధించిన డీటెయిల్స్ మనం చూద్దాం. క్యాంటీన్ అటెండ్, దీనికి సంబంధించిన నోటిఫికేషన్, అలాగే ఇది ఆఫ్లైన్ మోడ్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి కావాల్సిన బుక్స్ ఏమైనా, ఏ విధంగా చదవాలి, ఎట్లా చదవాలి, ఏ బుక్స్గా చదవాలని చెప్పి చాలామంది కామెంట్లు అడగడం జరుగుతుంది. దానికి సంబంధించిన amazon.comలో దానికి సంబంధించిన బుక్స్ కూడా నేను లింక్ పెట్టాను. దానివల్ల దాని ద్వారా మీరు మీకు నచ్చితే ఆ బుక్స్ కూడా కొనుక్కొని చదువుకోవచ్చు. సో నోటిఫికేషన్ వివరాలు మనం చూద్దాం. ఇక్కడ క్యాంటీన్ అటెండెంట్ పోస్టులు, ఇది పే లెవెల్ 18,000 నుంచి వెళ్ళి ఇది 7th శ్రీపీసీ ప్రకారం ఇస్తారు. అంటే సాలరీ అనేది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి మనకు ఒక 25,000 వరకు సాలరీ వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి ఏజ్ 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ ఒక పోస్టు, ఎస్టీ ఒక పోస్టు, ఓబీసీ 3 పోస్టులు, అన్రిజర్వ్డ్ కేటగిరీ 5 పోస్టులు, మొత్తం 10 పోస్టుల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక పే స్కేల్ ఇంతకుముందు చెప్పినట్టు మనకు 45-50 వేల వరకు ప్రమోషన్లతో పెరిగే అవకాశం ఉంటుంది. ఇది మనకు స్టార్టింగ్ సాలరీ 25,000 వరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే 10వ తరగతి పాస్ అయి ఉండాలి. ఇక డిప్లొమా ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్లో కుకింగ్ క్యాటరింగ్ సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఉండాలి. సో ఇక నేచర్ ఆఫ్ డ్యూటీ వచ్చేసి టీ, కాఫీ మేకర్, బ్యారర్, వాష్ బాయ్కి సంబంధించిన నేచర్స్ డ్యూటీ ఉంటుంది. ఇక ఏజ్ లిమిట్ 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉంటుంది. ఇక ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గౌట్ రూల్స్ ప్రకారం ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఈ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. ఇక మనము మన సర్టిఫికేట్స్, 10th క్లాస్ సర్టిఫికేటు, డిప్లొమా సర్టిఫికేటు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ప్లస్ క్యాస్ట్ సర్టిఫికేటు అవన్నీ చేసి అప్లికేషన్ ప్రొఫార్మ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగారు. ఈ అప్లికేషన్ ప్రొఫార్మ ప్రకారం మనం ఇందులో మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ ఈ విధంగా రాసి ఇక్కడ నే ఫర్ ద పోస్ట్ ఆఫ్ క్యాంటీన్ అటెండెంట్ డిపార్ట్మెంటల్ క్యాంటీన్కి సంబంధించి మనం ఇక్కడ రాసి ఫుల్ అప్లికేషన్ ఫామ్ని నింపిన తర్వాత ఎస్ఎస్సి పాస్ సర్టిఫికేటు, మార్క్షీట్ అంటే అదే ఎస్ఎస్సి సర్టిఫికేటు, ఎస్సీ ఎస్టీకి సంబంధించిన సర్టిఫికేటు, ఏదైనా క్యాటరింగ్కి డిప్లొమా ఉంటే ఆ సర్టిఫికేటు, ఏదైనా ఎంప్లాయ్మెంట్ కార్డు ఉంటే దాన్ని కూడా సర్టిఫికేట్లో మనం అన్ని జిరాక్స్ చేసి ఒక ఎన్వలప్ కవర్ కూడా 5 రూపీస్ స్టాంప్ అంటేసి మనం ఈ అడ్రస్కు పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ ద పీసీడిఏ నేవీ నంబర్ 1 కోపరేజ్ రోడ్ కోల్బా ముంబై 400001 నియర్ క్యాంపెయిన్ స్కూల్కు మనము ఇక్కడ అప్లికేషన్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ క్యాంటీన్ అటెండెంట్ అని రాసి మనం పంపించవలసి ఉంటుంది. ఇది దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి మొన్న 27వ తారీఖు నాడు ఎంప్లాయ్మెంట్లో న్యూస్లో రిలీజ్ చేయడం జరిగింది. నోటిఫికేషన్ వివరాలు అంటే మార్చి 26వ తారీఖు వరకు లాస్ట్ డేట్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ 60 డేస్ అని ఇవ్వడం డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ న్యూస్ పేపర్ నోటిఫికేషన్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అంటే 60 డేస్ అంటే మనకు 2 మంత్స్ కాబట్టి ఇంకా 2 నెలల అవకాశం ఉంది. అలా అని చెప్పి మీరు అప్లై చేసుకోకుండా ఉండకుండా అప్లై చేసుకోండి. ఇవి 10వ తరగతితో అర్హత ఉద్యోగాలు కాబట్టి. సో ఇది ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ కంట్రోల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్ నేవీ నుంచి రిలీజ్ అయిన క్యాంటీన్ అటెండెన్స్కు పోస్టుల వివరాలు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.